రక్షక భటులకే రక్షణ లేని రాక్షస పాలన నడుస్తున్నది ఈ రాష్ట్రంలో రక్షక భటుల హక్కులను కాలరాసే రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది నేరస్తుడే పాలకుడైతే ప్రజలకే కాదు పోలీసులకు కూడా రక్షణ లేకుండా అవుతుందని ఇలా మన కళ్ళ ముందు కనబడుతున్నది జనరల్గా ప్రజల మీద నిర్బంధాలు ప్రయోగిస్తే ఏమంటారు జనరల్గా ఏది పోలీస్ పాలన ఈ రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తుంది అంటుంటారు మరి పోలీసుల మీదనే నిర్బంధం ప్రయోగిస్తే ఏమంటారు ప్రజల మీద నిర్బంధాలు ప్రయోగిస్తే అక్రమ కేసులు పెడితే రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుంది అంటారు మరి పోలీసుల మీదనే నిర్బంధాలు పెడితే ఆ పాలనని ఏమంటారు రేవంత్ రెడ్డి పాలన అంటారు అంతే కదా రేవంత్ రెడ్డి పాలన అంటారు ఇది కొత్త నిర్వచనం వచ్చింది రాష్ట్రంలో పోలీసుల మీదనే నిర్బంధాలు పెట్టిన ఈ రేవంత్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు విస్తూ పోతున్నటువంటి పరిస్థితి అసలు ఎవడన్నా పండుగ సీజన్లా పెళ్ళిళ్ళ సీజన్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారండి పెడతారు ఎవరండి అసలు అంటే పెళ్ళిళ్ళకు ఎవరు పోవద్దా పండుగ సీజన్లో బట్టల దుకాణాలు పోయి బట్టలు కొనుక్కుంటారు ఎవడన్నా బంగారం దుకాణంలో పోయి బంగారం కొనుక్కుంటారు పటాకులు కొనుక్కుంటారు అంటే ఎక్కడైనా ఐదుగురు కంటే ఎక్కువ జమ అంటే పటాకుల దుకాణంలో కూడా నలభై యాభై మంది ఉంటారు బట్టల దుకాణంలో పోతే నలభై యాభై మంది ఉంటారు పెళ్లిలలో భారాతులు నడుస్తాయి హైదరాబాద్లో మార్వాడీస్ కానీ సింధీస్ కానీ గుజరాతీస్ కానీ చాలామంది కూడా బ్రహ్మాండంగా భారాతులు తీస్తారు అంటే పెళ్ళి చేసుకోవద్దు బట్టలు కొనుక్కోవద్దు పండుగ షాపింగ్ చేయొద్దు ఫంక్షన్లు చేసుకోవద్దు ఇదేమి రాజ్యం నాకైతే అర్థమవుతులేదు రజాకర్ల రాజ్యం లెక్కనే ఉన్నది ఇది ఒక పిచ్చి నిర్ణయాలు అవగాహన రైత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రభుత్వం అసలు ప్రజల్ని చూసి ఎందుకు భయపడుతుందో నాకు అర్థమవుతలేదు ప్రజల కంటే అంత భయమా మీకు ఇప్పుడు నాకు తెలిసి గా పంజాగుట్టలు అప్పుడప్పుడు బొంగ చూస్తుంటే ఆడ మటన్ దుకాణం ఉంటుంది ఆ మటన్ దుకాణం కూడా ఎప్పుడు చూసినా రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు ఆ దుకాణం బంద్ చేసుకోవాలన్నా మటన్ తినడు ప్రజలు బంద్ చేయాలన్నా నాకు కాలే నేను చాలాసార్లు రోడ్డు మీద పోతే చూస్తా నూట యాభై మంది లైన్లో ఎందో మరి ఆ దుకాణం కానీ ఉంటారు అందరూ నూట యాభై రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు నువ్వు ఆ బాగుంటుందా రోడ్ అనే ఉంటావే అయితే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అంటే నలుగురా ఐదుగురా ఐదుగురు కంటే ఎక్కువ ఇప్పుడు మరి ఆ మటన్ దుకాణం బంద్ కావాలన్నా ప్రజలు మటన్ తిరుగుడు బంద్ చేయాలనా ఇప్పుడు బట్టల దుకాణంలో బట్టలు అమ్మాలన్నా బట్టలు బంద్ చేసుకోవాలన్నా పండుగ ముంగట పెళ్లిళ్ళు చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏం చేయాలి ఇది చాలా అనాలోచితమైనటువంటి తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కంచెలు లేని పాలన అన్నారు కానీ పండుగ పూట కర్ఫ్యూ లాంటి పాలన చేస్తున్నారా ఆంక్షల పాలన తెచ్చిర్రు కంచెలు లేని పాలనన్నారు ఆంక్షల పాలన తెచ్చిర్రు పండుగ పూట పెన్నెళ్ళ పూట పాపం మా పోలీస్ ఏమన్నారు భై పోలీసులు మమ్మల్ని ఇళ్ళల్లో పని చేపిస్తున్నారు ఇల్లు దుడిపిస్తున్నారు బట్టలు విడిపిస్తున్నారు గడ్డి గడ్డి గోపిస్తున్నారు గడ్డి చెక్కిపిస్తున్నారు మా ఆత్మగౌరవం మంట కలిసింది అని పాపం పేపర్లో చూసినా నేను మొన్న ఒక ఎస్పీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు ఆయన మానవత్వం ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తే ఆ ఫోటో చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది తోటి మనిషి కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని మా సెలవులు తగ్గించకండి మా కుటుంబాలకు మమ్మల్ని దూరం చేయకండి మా పిల్లలు మమ్మల్ని గుర్తుపడతలేరు మహాప్రభు అంటే ఆ రోజు పొంకనాలు కొట్టి ఏక్ పోలీసింగ్ అని ఇవాళ ఉన్న సెలవులు తగ్గించి నా సెలవులు తగ్గించకు అంటే ఉన్న ఉద్యోగాలు ఉడబిక్తవా ఇదా ప్రజాపాలన అయితే ఈ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత అటు పోలీసులు తిరగబడుతున్నారు రైతులు తిరగబడుతున్నారు విద్యార్థులు తిరగబడుతున్నారు నిరుద్యోగులు తిరగబడుతున్నారు అశోక్ నగర్ను శోక నగరంగా మార్చిండి పుణ్యాత్ముడు ఆ రోజు రాహుల్ గాంధీని అశోక్ నగర్కి పోయి ఏం చెప్పిండ్రు ఓ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మిమ్మల్ని మంచిగా చూసుకుంటామన్నారు కానీ మొన్న పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి మా మా హక్కులు కాపాడండి అని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అడిగితే అశోక్ నగర్లో పిల్లల ఈపులు కమిలిపోయేదాకా కొట్టినావు కదా పిల్లల కాలురికి కొట్టినావు కదా ఆ పిల్లలను వ్యూచకోత ఎన్ని దెబ్బలు కొట్టిండ్రు ఉరికిచ్చిన ఆడపిల్లలని చూడకుండా అర్ధరాత్రి పోలీస్ వ్యాన్ లెక్కించి తీసుకుపోయినావు కదా ఇదా ప్రజాపాలన అటు నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో ఉద్యోగుల్లో రైతుల్లో పోలీసుల్లో కార్మికుల్లో ఆయా వర్గాల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంటే సమాధానం చెప్పలేక సమస్యలు పరిష్కరించలేక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు అమాయకులు కాదు ఇవాళ కళ్ళాల్లో రైతులు పడుతున్న గోస అంతా ఇంతనా ఏ ఊరి కళ్ళం కన్నా పోదాంపా ఏమన్నా సన్నవాట్లు కొన్నారో ఒక కింటల్ అన్న కొంటే ఏ ఊర్లో కొన్నారో సన్నవాట్లు చెప్పు ఒక క్వింటల్ కొంటే నువ్వేం చెప్పినావు సన్నవట్లకు బోనస్ అన్నావు ఏడగొన్నారో చెప్పు సన్నవట్లు ఏ ఊర్లో పత్తి కొన్నారో చెప్పు పోదాంపా ఏ మార్కెట్కి పోదాము రండి వరంగల్ పత్తి మార్కెట్కి పోదామా ఖమ్మం పత్తి మార్కెట్కి పోదామా పాండ్రి ఏడగొన్నారో చెప్పుండి గది పట్టించుకో పొద్దుందాక మీడియా లీక్లు ఇచ్చుకుంటా రేవు పార్టీ అని ఫ్యామిలీ పార్టీని రేవు పార్టీగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేసి వికృత ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నావు డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల కష్టాలు తొలగించు రైతులకు కొను పత్తి రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చేయి సన్నవాట్లకు బోనస్ ఇచ్చేయి అంటే గాపం చేస్తలేదు ఈ ప్రభుత్వం